ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్, భక్తులందరికీ. సో మనం ఈరోజు 8వ అధ్యాయం చూడబోతున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. సో ఇంతకు ముందు మనం చూసిన అధ్యాయం 7వ అధ్యాయంలో ఏం జరిగింది? ఉప పాండవుల్ని చంపినటువంటి అశ్వత్థామ, ఆ అశ్వత్థామని రాళ్లతో పశువును బంధించినట్లు బంధించడం అనేటువంటిది జరిగింది. బంధించబడినటువంటి అశ్వత్థామని అర్జునుడు తీసుకొచ్చి ద్రౌపది ముందు నిలబెట్టాడు. అప్పుడు ఆ అశ్వత్థామకి మరణశిక్ష విధించాలా లేదా అనేటువంటిది ద్రౌపది యొక్క నిర్ణయానికి పాండవులు వదిలిపెట్టడం అనేటువంటిది జరిగింది. ద్రౌపది అశ్వత్థామను చంపకుండా వదిలివేయడమే మంచిది అనేటువంటి విషయాన్ని చెప్పి, అలా చంపకుండా వదిలేయడానికి కొన్ని వాదనలను వినిపించింది. ధర్మ నియమాలకి అనుగుణంగా ఎందుకు చంపకూడదు అని ఒక సుమారుగా ఒక 5-6 వాదనలు వినిపించడం అనేటువంటిది జరిగింది. మొదటిది, అశ్వత్థామ అనేటువంటి వాడు ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు లేరు. అశ్వత్థామని గౌరవిస్తే ద్రోణాచార్యుడిని గౌరవించిన దాంతో సమానం. అంటే అశ్వత్థామ మాధ్యమం ద్వారా ద్రోణాచార్యుడిని గౌరవించినట్లు అవుతుంది. కాబట్టి ద్రోణాచార్యుడు లేని సమయంలో అశ్వత్థామని గౌరవించడం అనేటువంటిది మన యొక్క ధర్మం. సో ఎవరైతే ద్రోణాచార్యుడు ఈ పాండవులకి విలువిద్యలు నేర్పారు, పాండవులకి విలువిద్యలు నేర్పినటువంటి ఈ ద్రోణాచార్యుణ్ణి గౌరవించడము అనేటువంటిది పాండవులకి అత్యవసరమైనటువంటి విషయం. ఎందుకంటే గురువు కాబట్టి. సో అశ్వత్థామ మాధ్యమంలో ద్రోణాచార్యుడిని గౌరవించాలి. ఇప్పుడు ద్రోణాచార్యుడు లేరు కాబట్టి. ఇక రెండవది, గురుపత్ని తల్లితో సమానం. అంటే ద్రోణాచార్యుడి భార్య కృపి తల్లితో సమానం. భర్త మరణంతో ఆల్రెడీ ఆమె వేదనలో ఉంది, సతీ సహగమనం చేయలేదు. ఎందుకంటే తను పుత్రుడి మీద ఆధారపడి ఉండొచ్చు. అశ్వత్థామ బతికే ఉన్నారు కాబట్టి అశ్వత్థామ మీద ఆధారపడడం కోసం ఆమె సతీ సహగమనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడి యొక్క భార్య అశ్వత్థామ మీద ఆధారపడి ఉంది. ద్రోణాచార్యుడి యొక్క భార్య యొక్క బాధ్యత మొత్తం కూడా అశ్వత్థామది. ఈ రెండు కారణాల దృష్ట్యా చూస్తే అశ్వత్థామను సంహరించడము అనేటువంటిది మంచిది కాదు. ద్రోణాచార్యుడి యొక్క సంహారంతో సమానమైనటువంటిది అశ్వత్థామను చంపడం అనేటువంటిది. అందుకనే ద్రోణాచార్యుడు గొప్ప గురువు, ద్రోణాచార్యుడు గొప్ప బ్రాహ్మణుడు కాబట్టి ఒకవేళ అశ్వత్థామను చంపితే ద్రోణాచార్యుని చంపినట్లే కాబట్టి గురువును చంపినట్లు బ్రాహ్మణుని చంపినట్లు అవుతుంది అనేది రెండవ వాదన. ఇక మూడవది, ద్రౌపది చెప్పినటువంటి మూడవ వాదన ఏమిటి అనంటే, అశ్వత్థామ ఎలాంటి వాడైనా కావచ్చు కానీ ఆయన ఒక గౌరవనీయుడైనటువంటి ద్రోణాచార్యుడి యొక్క కుటుంబంలో పుట్టాడు. ఆయన్ని గౌరవిస్తే తన కుటుంబం మొత్తాన్ని గౌరవించినట్టే, ఆయన్ని అవమానిస్తే తన కుటుంబాన్ని అవమానించినట్టే. ఒకవేళ ఒక గౌరవనీయమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కనుక గౌరవిస్తే, అలా అలా అగౌరవిస్తే అలా అగౌరవించినటువంటి వాళ్ళకే దుఃఖం కలుగుతుంది. కాబట్టి అది మంచిది కాదు. అందుకని కూడా అశ్వత్థామను చంపకూడదు అనేటువంటిది ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్పింది. ఇక తరువాత, ఆల్రెడీ ద్రౌపది తన పుత్రులందరినీ కోల్పోయింది. పుత్రులందరినీ కోల్పోయిన తల్లికి ఉండేటువంటి శోకం ఏమిటి అనేటువంటిది ద్రౌపదికి బాగా తెలుసు. ఒక్కగానొక్క కొడుకు అశ్వత్థామ కృపికి, ఒకవేళ ఆ పుత్రుణ్ణి చంపేస్తే ద్రోణాచార్యుడి భార్య అనాథ అయిపోతుంది,
పుత్రులను కోల్పోయినటువంటి బాధ, ఏదైతే బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నానో అదే బాధ ద్రోణాచార్యుడి యొక్క భార్య కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నా వల్ల కృపికి పుత్ర శోకం ఉండకూడదు అనేటువంటిది ఆమె ఇచ్చినటువంటి నాలుగవ ఆర్గ్యుమెంట్. ఇక ఐదవ ఆర్గ్యుమెంటు, రాజవంశీయులు అయినటువంటి మనము బ్రాహ్మణ వంశీయులని గౌరవించాలి. శాస్త్రానుసారం క్షత్రుడైనటువంటి వాడు బ్రాహ్మణ వర్ణాన్ని రక్షించాలి కూడా, గౌరవించడమే కాదు రక్షించాలి కూడా. ఒకవేళ అలా చేయకుండగా మనం ఒకవేళ బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి ఈ వ్యక్తిని చంపేస్తే బ్రాహ్మణ వర్ణం వాళ్ళందరికీ కూడా కోపం వస్తుంది. ఒక క్షత్రియ వంశం వాళ్ళ మీద ఒక బ్రాహ్మణ వంశం వంశం కోపపడటము అనేటువంటిది రాజవంశానికి మంచిది కాదు, అది దుఃఖం కలుగజేస్తుంది, రాజవంశం మొత్తం కూడా సర్వనాశనం అయిపోవడానికి కారణమవుతుంది. సో ఈ విధంగా ద్రౌపది వాదనలన్నీ విన్నటువంటి ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, అక్కడ ఉన్నటువంటి ఇతర స్త్రీలు, అక్కడ సాత్యకి, కృతవర్మ వీళ్ళందరూ కూడా అంగీకరించేశారు. ఒక భీముడు మాత్రం అంగీకరించలేదు. భీముడు ఇంతకు ముందు కృష్ణుడు ఒక వాదన వినిపించాడు, ఒక బ్రాహ్మణుడు అయ్యుండే బ్రాహ్మణ బంధువుగా ప్రవర్తించాడు కాబట్టి ఆయన చంపాలి, పైగా అర్జునుడు ద్రౌపదికి వాగ్దానం కూడా చేశాడు కాబట్టి చంపాలి. సో భీముడు కృష్ణుడి యొక్క వాదనతో ఏకీభవించాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చంపకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఇక కృష్ణుడే నిర్ణయం చెప్పాలి. అప్పుడు కృష్ణుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం వల్ల తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్ష అనుభవింపబడాలి, బ్రాహ్మణుడైనటువంటి ఒక వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించడానికి శాస్త్రం సమ్మతిస్తుందో అలాంటి శిక్షను మాత్రమే విధించాలి. అంటే కృష్ణుడు చెప్పినటువంటిది విపరీత అర్థాలను తెలియజేస్తుంది, ఒక రకంగా శిక్షించాలి ఇంకొక రకంగా శిక్షించకూడదు. సో ఎలా చేయాలి అనేటువంటిది పాండవులు ఆలోచనలు చేసి అశ్వత్థామ శిరస్సు యొక్క శిరోజాలను ఖండించి తన నుదుటి మీద ఉన్నటువంటి మణిని తొలగించేశారు. ఇది మనం 7వ అధ్యాయంలో చూసాం. ఈ విధంగా పాండవులు అశ్వత్థామని చంపకుండగానే చంపినంత పని చేసేశారు. ఆ తరువాత మనకి 8వ అధ్యాయం మొదలవుతుంది. ముందుగా పాండవులందరూ కలిసి అశ్వత్థామకి దండన విధించిన తరువాత పాండవులందరూ కలిసి మృత బంధువులందరికీ కూడా తర్పణాలు చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. సో అది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఇలాంటి ఒక ఆచారం అనేటువంటిది ఉంది. జలతర్పణాలు ఇవ్వడము, గంగానదిలో వెళ్ళి స్నానం చేయటము అనేటువంటిది అది ఒక ఆచారం. చాలామంది మృతులైపోయారు కురుక్షేత్ర యుద్ధంలో, చాలామంది చనిపోయారు. దానికి తోడు పాండవులకి ఉన్నటువంటి 5గురు ఉప పాండవులు కూడా చనిపోయారు ఇప్పుడు. కాబట్టి అక్కడ పాండవులతో పాటు శ్రీకృష్ణ భగవానుడు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. అయితే ఒక పాండవులే ఉన్నారా అంటే పాండవులు మాత్రమే కాదు, అక్కడ పాండవులు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి, ద్రౌపది వీళ్ళందరూ కూడా ఉన్నారు. తర్పణాలు వదిలేసిన తర్వాత అందరూ కూడా చాలా విషాదంలో మునిగిపోయి ఉన్నారు. బంధువులందరినీ కోల్పోయారు, ఎవరు ఇంకా మిగిలిలేరు, ఒక పాండవులే మిగిలిన్నారు. అందుకని అందరూ కూడా శోకతప్తులైపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తన వాళ్ళైనటువంటి ఎవరో ఒకళ్ళని కోల్పోయి ఉన్నారు. అలా అందరూ శోకించడం అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్పణాలు ఇచ్చి గంగానదిలో స్నానం చేసేశారు పాండవులందరూ. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా వారితో పాటే ఉన్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరూ రోదనను చూసి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు. భగవంతుడు నియమాలు అనేటువంటివి చాలా కఠినమైనటువంటి నియమాలు, ప్రకృతి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ప్రకృతి నియమాల యొక్క ప్రభావం జీవులందరి మీద ఉంటుంది కాబట్టి ఆ నియమాలని ఏ జీవుడు కూడా మార్చలేడు. పుట్టిన ప్రతి వాడు ఏదో ఒకరోజు మరణించే తీరతాడు కాబట్టి భగవంతుడి యొక్క ఆజ్ఞలకి అనుసరించి మనం కర్మలు చేయాలి. అంటే మనం ముందు ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. మనం చేసినటువంటి కర్మలే మనకి ఇలాంటి స్థితికి తీసుకొస్తాయి. ఎప్పుడైతే ఈ కౌరవులందరూ అధర్మ
భర్తలుగా ఉన్నారో అందుకనే వాళ్ళ యొక్క పతనానికి వాళ్లే దారి తీసుకున్నారు. అంటే కృష్ణుడు అక్కడ వాళ్ళకి చేస్తున్నటువంటి బోధనల యొక్క ఫలితం ఏమిటి, సారాంశం ఏమిటి అని అంటే, పుట్టిన ప్రతి ఒక్కడు మరణించే తీరాలి. ఇప్పుడు మరణించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కర్మలకి అనుగుణంగా మరణించారు కాబట్టి ధర్మయుతంగా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. అలా ఉండడం వల్ల మనకి ఆధ్యాత్మిక లాభంతో పాటు భౌతిక లాభం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలియచేశారు. అంటే ఎలా భౌతిక లాభం ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి పాండవులు ధర్మయుతంగా ఉన్నారు, వాళ్ళకి ఆధ్యాత్మిక లాభం కూడా ఉంది, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ వాళ్ళకు ఉంది, పైగా వాళ్ళకి భౌతిక లాభం కూడా వచ్చింది, హస్తినాపుర సామ్రాజ్యానికి చక్రవర్తులయ్యారు. కాబట్టి అక్కడ ఒక ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, గంగానదీ తీరానికి కృష్ణుడు కూడా కుటుంబంలో ఒక సభ్యుడిగా వెళ్ళడం. అయితే ఎందుకు కుటుంబంలో ఒక సభ్యుడిగా శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళారు అని అంటే, గంగానది తీరంలోకి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు స్నానం చేసి పవిత్రుడు అవ్వాల్సినటువంటి అవసరం శ్రీకృష్ణ భగవానుడికి లేదు. ఎందుకంటే స్వయంగా గంగానదే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను తాకటం వల్ల గంగానదికి పవిత్రత అనేటువంటిది వచ్చింది. అలాంటి గంగలో స్నానం చేసి కృష్ణుడు కూడా పవిత్రుడు అవడానికి వెళ్ళారా? అది కాదు. అక్కడ ముఖ్య ఉద్దేశం కృష్ణుడు అక్కడికి వెళ్ళడానికి మిగిలినటువంటి వాళ్ళలాగా గంగలో స్నానం చేసి పవిత్రం అవడం అంటే అనేది కాదు. గంగలో స్నానం చేసి పవిత్రం అవ్వాల్సినటువంటి అవసరం శ్రీకృష్ణ భగవానుడికి లేదు, కానీ తన కుటుంబ సభ్యుల పట్ల ఉన్నటువంటి బాధ్యతతో శ్రీకృష్ణ భగవానుడు కూడా కుటుంబ సభ్యుడుగా గంగానదీ తీరానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలో అవతరించినప్పుడు భగవానుడే అయినా కానీ కొన్ని కట్టుబాట్లని ఆయన కూడా పాటించాడు. కుటుంబ సభ్యులు సంతాప సభలో పాల్గొనడం ఇలాంటివన్నీ, అంతేకాదు బ్రాహ్మణులను గౌరవించడం, గోవులను గౌరవించడం, ఒక క్షత్రియుడిగా చేయాల్సినటువంటి ధర్మాలన్నీ కూడా చేయడం, ఇలాంట చాలా ఏ విధంగా అయితే ఒక వ్యక్తికి ఉదాహరణగా నిలబడాలో అలా ఆయన అన్ని రకాల కర్మలను కూడా చేశాడు. ఇప్పుడు చూడండి, భగవంతుడికి తెలియనటువంటి విషయం ఏమీ లేదు. ఉదాహరణకి చూస్తే లక్క ఇంట్లో పాండవులు చనిపోయారు అని చెప్పేసి ధృతరాష్ట్రుడు సంతాప సభ ఏర్పాటు చేస్తారు. ధృతరాష్ట్రుడు సంతాప సభ ఏర్పాటు చేసినప్పుడు కృష్ణుడికి కూడా కబురు పెడతారు. అయితే పాండవులు చనిపోలేదు అనేటువంటి విషయం కృష్ణుడికి తెలుసు. అయినా సరే ఆ సంతాప సభకి పిలిచారు కాబట్టి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కౌరవులు ఏర్పాటు చేసినటువంటి సంతాప సభకి కృష్ణుడు కూడా ద్వారక నుంచి వచ్చి పాల్గొనడం అనేటువంటిది జరిగింది. సో ఇది కృష్ణుడి యొక్క మామూలుగా సంఘ నియమాలకి అనుగుణంగా ఆయన చేసినటువంటి కర్మలలో ఇవి కొన్ని ఉదాహరణలు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు చక్రవర్తిని చేశారు. ఎవరిని? ధర్మరాజుని. అంటే దుర్యోధనుడు, ఇంకా దుర్యోధనుడు పక్షంలో ఉన్నటువంటి రాజులందరూ అందరూ కూడా ఇప్పుడు చనిపోయారు. అందుకనే ధర్మరాజు ఇప్పుడు అజాత శత్రువు అయ్యారు. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏమిటి అని అంటే, ఈ యొక్క కౌరవులు చేసినటువంటి కర్మలో ఒక అతి నీచమైనటువంటి కర్మ ఏమిటి అని అంటే, ద్రౌపది యొక్క శిరోజాలను పట్టుకొని లాగడం. దీనివల్ల కౌరవులు ఆయువు నశించిపోయింది. కృష్ణుడు చెప్తున్నటువంటి వాళ్ళకి కృష్ణుడు చెప్తున్నటువంటి బోధనలలో, వాళ్ళందరినీ ఓదార్చడం కోసం ఆయన చెప్తున్నటువంటి మాటల్లో కృష్ణుడు ఇలా మాట్లాడుతున్నారు. ఎలా అంటే, నశించినటువంటి కౌరవ సామ్రాజ్యం ఏదైతే ఉందో, కౌరవుల సంతానం ఏదైతే ఉందో, వాళ్ళందరూ నశించడానికి కారణం వాళ్ళు ఒక స్త్రీ పట్ల చేసినటువంటి అగౌరవమైనటువంటి పని. అంటే ఒక స్త్రీ యొక్క, అది కూడా ఒక పతివ్రత స్త్రీ, పరాయి స్త్రీ యొక్క కేశాలను పట్టుకోవడము అనేటువంటిది ప్రకృతి నియమాల దృష్ట్యా చాలా కఠినమైనటువంటి శిక్షణ అనుభవించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత కఠినంగా ఉంటాయి ప్రకృతి నియమాలు. ఇవన్నీ కూడా శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులకి ప్రకృతి నియమాలు ఎంత కఠినమైనవి అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయితే బ్రాహ్మణుల్ని, గోవుల్ని, స్త్రీలని, చిన్న పిల్లల్ని,
వృద్ధులని రక్షించాలి. అలా చెయ్యకపోతే ప్రకృతి నియమాలు మనల్ని దండిస్తాయి. కాబట్టి మనం ప్రకృతి నియమాల దృష్ట్యా శిక్షణ తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. అందుకనే కౌరవుల యొక్క పరిస్థితి కూడా ఇప్పుడు అందుకే వాళ్ళు కూడా శిక్షణ అనుభవించారు పాండవుల చేతిలో. ఒక కౌరవులు మాత్రమే శిక్షణ అనుభవించలేదు. కౌరవులకి మద్దతు పలికినటువంటి ప్రతి రాజు కూడా చనిపోయాడు, ఎవరూ మిగలేదు. సో అది ఒక ప్రకృతి నియమం ప్రకారంగా జరిగేటువంటి శిక్షలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆ తరువాత కృష్ణుడి యొక్క సలహా మేరకు ధర్మరాజుతోటి కొన్ని అశ్వమేధ యజ్ఞాలు చేయించడం అనేటువంటిది జరిగింది. అవి ధర్మరాజు 3 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. 3 అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి ధర్మరాజు ఇంద్రుడి యొక్క యశస్సుని పొందారట. యాక్చువల్గా ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఇంద్రుడు యశస్సు, అంత యశస్సు ధర్మరాజుకి ఎలా వచ్చింది అంటే, యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యుధిష్ఠిర మహారాజు 3 యజ్ఞాలు చేసిన, ఇంద్రుడు 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుడి యొక్క యశస్సు సర్వదిక్కులా వ్యాపించడానికి కారణం ఏమిటి అనంటే, ఆయన చేసినటువంటి యజ్ఞం వలన మాత్రమే కాదు, ఆయన శ్రీకృష్ణ భగవానుడికి శుద్ధ భక్తుడు అవ్వటం వలన కూడా అది సాధ్యమైంది. అంతే తప్ప యజ్ఞం చేశాను కాబట్టి నా యశస్సు పెరిగిపోయింది అంటే అది పెరగదు. కాబట్టి మన యశస్సు నలుదిక్కులా కీర్తింపబడేలా ఉండాలి అనంటే శ్రీకృష్ణ భగవానుడికి భక్తులు అవ్వాలి ధర్మరాజులాగా. సో ధర్మరాజు ఎప్పుడైతే యశస్సు పూర్తిగా వైభవం అంతా కూడా నలుదిక్కులా చాటబడిందో, ఎప్పుడైతే ధర్మరాజు ఇంకా చక్రవర్తి అయిపోయారో, చక్రవర్తి అవడానికి సిద్ధమైపోయారో, ఇక శ్రీకృష్ణ భగవానుడికి ఇంక అక్కడ పని లేదు. శ్రీకృష్ణుడు అప్పటికే చాలా సంవత్సరాలు, చాలా కొన్ని నెలల నుంచి అక్కడే ఉంటున్నారు. ద్వారకని వదిలేసి హస్తినాపురంలోనే ఉంటున్నారు పాండవులకి రక్షణగా. హస్తినాపురంలో ఎప్పుడు వచ్చారు అనంటే, సంధి ఏర్పాట్లు చేయడానికంటే ముందే హస్తినాపురానికి శ్రీకృష్ణ భగవానుడు వచ్చారు. కానీ అప్పటి నుంచి యుద్ధం జరిగి యుద్ధం కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి వెళ్ళలేదు. ఇప్పుడు యుద్ధం కూడా ముగిసిపోయింది. కాబట్టి శ్రీకృష్ణుడు తనతో పాటు ఉన్నటువంటి సాత్వికని, ఉద్ధవుడినితో కలిసి తిరుగు ప్రయాణానికి సిద్ధమైపోయారు. ఎక్కడికి? ద్వారకకి వెళ్ళడానికి. యాక్చువల్గా చూస్తే సాత్యకి, ఉద్ధవుడు కూడా నారాయణ సేనలో ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చనిపోయారు, ఒక పాండవులు మాత్రమే మిగిలారు. పాండవులతో పాటు మిగిలినటువంటి వాళ్ళు ఎవరు అనంటే నారాయణ సేనలో ఇద్దరు, అది సాత్యకి, తర్వాత కృతవర్మ. ఇక్కడ ఉద్ధవుడు వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మినిస్టర్, మంత్రి, ఇక్కడ ద్వారకలో ఆంతరంగిక సేవకుడు కూడా. అయితే ఏదైనా సరే పనిచేసే ముందు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడి యొక్క సలహా తీసుకునేవాళ్ళు. సో ఉద్ధవుడి యొక్క స్థాయి కూడా అలా ఉంది. ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, ఆయన పుట్టుకతోటే భక్తుడు. చిన్నప్పటి నుంచి కృష్ణుడు గురించి ఆలోచిస్తూనే పెరిగాడు ఉద్ధవుడు. అందుకనే కృష్ణుడికి ఉద్ధవుడు అంటే చాలా ప్రేమ. భక్తులకి, భక్తుల మీద కృష్ణుడికి ఉండాల్సినటువంటి గౌరవము, ప్రేమ, ఆదరణ అన్నీ కూడా ఉద్ధవుడి మీద ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడికి. ఇప్పుడు సాత్వికి కూడా అక్కడే ఉన్నారు, ఉద్ధవుడు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు తిరుగు ప్రయాణం అవడానికంటే ముందు అక్కడ బ్రాహ్మణులు పూజలు చేశారు శ్రీకృష్ణ భగవానుడికి. శ్రీకృష్ణ భగవానుడికి బ్రాహ్మణులు పూజలు చేయడం ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు ఒక క్షత్రియుడు, బ్రాహ్మణులు ఉన్నత కులమైనటువంటి వాళ్ళు. ఒక క్షత్రియుడికి ఒక బ్రాహ్మణుడు పూజ చేయటము అనంటే అది శాస్త్ర విరుద్ధమైనటువంటి పని. కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వ్యాసదేవుడి అధ్యక్షతలో ఉన్నటువంటి బ్రాహ్మణులు. వారందరూ కూడా కృష్ణుడికి అభినందనలు తెలియచేసి కృష్ణుడికి పూజలు చేశారు. సో బ్రాహ్మణులు కృష్ణుడికి పూజలు చేయడానికి కారణం వ్యాసదేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే వ్యాసదేవుడికి తెలుసు శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థితి ఏమిటి అనేది. అయితే సంఘంలో ఎవరైనా సరే ఒక క్షత్రియుడైనటువంటి వాడు
పూజలు చేయటము అనేటువంటిది జరిగితే సంఘ మర్యాదను పాటించడం కోసం కృష్ణుడు వాళ్ళు చేసినటువంటి అభివాదాలను స్వీకరించడం కోసం పూజింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు వారి మర్యాదల్ని ఉల్లంఘించకుండా వాళ్ళ యొక్క పూజలను తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఎలా అంటే బ్రాహ్మణులందరూ శ్రీకృష్ణ భగవానుడిని పూజించారు కదా అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఏమి సంఘ మర్యాదల్ని ఉల్లంఘించలేదు. ఒక క్షత్రియుడు లాగానే ప్రవర్తించారు. ఒక వర్ణాశ్రమ ధర్మ విధానంలో ఒక క్షత్రియుడు పాత్ర ఎలా ఉంటుందో అలానే ఆయన యొక్క కర్మలు చేయడం అనేటువంటిది జరిగింది. కాకపోతే బ్రాహ్మణుల్ని అగౌరవపరచడం ఇష్టం లేక వాళ్ళని సంతృప్తి పరచడం కోసం, ఎందుకంటే వాళ్ళు కూడా భక్తులే కృష్ణ భగవానుడికి, వాళ్ళని సంతృప్తి పరచడం కోసం వాళ్ళు చేసినటువంటి పూజలని శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించడం అనేటువంటిది జరిగింది. అంగీకరించినప్పటికీ వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా ఆయన చేయాల్సినటువంటి కర్మలన్నింటినీ కూడా ఆయన చేశారు. అయితే ఇక పూజలు అందుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇక బయలుదేరడానికి సిద్ధమైపోయారు. శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి ద్వారకకు వెళ్ళేటువంటి ఒక రథంలో కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చొని బయలుదేరడానికి సిద్ధమైనటువంటి సమయంలో అక్కడికి ఉత్తర భయంతో పరిగెత్తుకుంటూ రావడం అనేటువంటిది జరిగింది. ఉత్తర భయంతో పరిగెత్తుకుని రావడం అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు గమనించారు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. ఉత్తర అర్జునుడి యొక్క కోడలు, అంటే అభిమన్యుడి యొక్క భార్య, పాండవులందరూ అక్కడే ఉన్నారు. పాండవులు మామూలైనటువంటి వ్యక్తులు కాదు, మహాయోధులు, అనేక మంది రాజులని చంపేసినటువంటి వాళ్ళు అప్పటికే యుద్ధంలో. అయితే ఉత్తరకి భయం వేస్తే తన మామలైనటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళకుండా కృష్ణుడి దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొచ్చింది? పైగా కృష్ణుడు యుద్ధంలో ఆయుధం పట్టుకును అని చెప్పేసి మాటిచ్చారు. ఇప్పుడు చూస్తే యుద్ధ వాతావరణం పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే ముప్పు ఎట్టించైనా తిరిగి మళ్ళీ శత్రువులు ఎక్కువైపోయారు, అనేక మంది రాజులను చంపేశారు, పైగా అశ్వత్థామను కూడా ఇంకా వదిలిపెట్టేశారు, చావలేదు. పాండవులందరూ కూడా అక్కడ రక్షణ ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నా కానీ ఉత్తర శ్రీకృష్ణ భగవానుడి వైపు పరిగెత్తుకుంటూ రావడానికి మీనింగ్ ఏమిటి అనంటే ఉత్తర శ్రీకృష్ణ భగవానుడి మీద సంపూర్ణంగా ఆధారపడి ఉంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా రక్షిస్తారు అనేటువంటిది ఉత్తరకి ఉన్నటువంటి ఒక నమ్మకం. అందుకనే ఉత్తర శ్రీకృష్ణ భగవానుడి కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇది సర్వస్వ శరణాగతి. అంటే ఇంకొకటి, ఒక తండ్రి రక్షణ పుత్రులకి ఏ విధంగా ఉంటుందో అలా శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క భక్తులకి రక్షణ ఇస్తారు. మీరు చూడండి, ఒక తండ్రికి ఇద్దరు పుత్రులు ఉంటే పెద్దవాడి మీద కంటే కూడా చిన్నవాడి మీద ఎక్కువగా కంసం చూపిస్తారు, చిన్నవాడి మీద ఎక్కువ ప్రేమను చూపిస్తారు. చిన్నవాడు ఎంత పెద్ద అయినప్పటికీ వాడు వయసు పెరుగుతున్నా కానీ ఇంకా చిన్నవాడిని చిన్నవాడిగానే చూస్తారు. ఎందుకంటే చిన్నవాడు తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాడు పెద్దవాడి కంటే, పెద్దవాడు స్వతంత్రంగా ఉంటాడు. అందుకని ఆధారపడినటువంటి వ్యక్తి మీద ప్రేమని ఎక్కువగా చూపించడం, రక్షణ ఎక్కువగా ఇవ్వడము అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలానే ఎప్పుడైతే మనం సర్వస్వ శరణాగతులు అవుతామో శ్రీకృష్ణ భగవానుడికి, ఎంత ఎక్కువగా మనం కృష్ణుడి మీద ఆధారపడితే కృష్ణుడి యొక్క రక్షణ కూడా మనకు అంత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భయంతో ఉత్తర కృష్ణ ఉన్న వైపు పరిగెత్తుకొని వస్తుంది. అయితే ఎందుకు అంటే ఆమె సంపూర్ణ శరణాగతిని చూపించింది కాబట్టి, పాండవులు రక్షించగలరు అయినా సరే. సో ఆ విధంగా కృష్ణుడి వద్దకు వచ్చినటువంటి ఉత్తర ఇప్పుడు కృష్ణుడితో మాట్లాడుతుంది. సో కృష్ణుడితో ఏం మాట్లాడుతుంది? 9వ శ్లోకంలో ఉత్తర మాట్లాడుతుంది. ఉత్తరోవాచ పాహి పాహి మహాయోగిన్ దేవ దేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే
యత్ర మృత్యు పరస్పరం ఉత్తర పలికిన ఓ దేవదేవ జగన్నాథ మహాయోగి దయచేసి నాకు రక్షణమును కూర్చుము ద్వంద్వపూర్ణమైనటువంటి ఈ జగమున నీవు తప్ప ఇతరులు ఎవరు మృత్యువు నుండి రక్షించలేరు సో ఉత్తర ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది మృత్యువు నుంచి రక్షింపబడడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చిందట అయితే ఇక్కడ పాహి పాహి అని రెండు సార్లు పిలిచింది దేవదేవ జగన్నాథ మహాయోగి అనేటువంటి పదాలని ఉపయోగించింది ఆ ఉత్తర అంటే ఈ జగత్తులో నీకంటే మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు వేరే ఎవరూ కూడా మృత్యువు నుంచి కాపాడలేరు నన్ను నువ్వు తప్ప ఇది విన్నటువంటి వీరులైనటువంటి పాండవులకి బాధ కలగాలి నా కోడలు నన్ను అసలు అడగలేదు నన్ను అడిగితే నేను రక్షించుండేవాడినా రక్షించుండనా అనేటువంటి విషయం తర్వాత సంగతి కనీసంగా నన్ను ఒక మాట కూడా అడగకుండానే డైరెక్ట్గా వెళ్ళి పాండవులు కూడా రక్షించలేరు ఈ జగత్తులో ఎవరూ రక్షించలేరు నువ్వు మాత్రమే రక్షించగలవు అని చెప్పేసి డైరెక్ట్గా ఉత్తర కృష్ణునితో అంటూ పాండవులకి అవమానకరమైనటువంటి విషయం కాదా ఇందులో ఎలాంటి అవమానము లేదు పాండవులకి ఎందుకంటే పాండవులకు కూడా తెలుసు అందుకనే పాండవులు కూడా ఉత్తర చేసినటువంటి పనికి బాధపడలేదు ఉత్తర కృష్ణుని శరణు వేడడంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరము లేదు అందుకనే వాళ్ళు ఏమీ అనలేదు కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి విపత్తులు అనేటువంటివి పూర్తిగా తొలగలేదు ఇంకా యుద్ధ వాతావరణమే నెలకొని ఉంది కృష్ణుడు ఆయుధం పట్టుకోను అనేటువంటి మాట ఇచ్చాడు కానీ అర్జునుడు కృష్ణుడే తనకు కావాలి అని కోరుకున్నారు చూడండి యుద్ధం జరగడానికంటే ముందే కృష్ణుడు ఎవరు కావాలి ఎంచుకోండి అని అన్నప్పుడు అర్జునుడు కృష్ణుడే కావాలి అని కోరుకున్నారు అయినా అంతకు ముందే కృష్ణుడు చెప్పేశారు నేను యుద్ధంలో ఆయుధాన్ని పట్టుకోను అనేటువంటి విషయాన్ని చెప్పారు అయినా సరే అర్జునుడు నారాయణ సేనను వదులుకొని కృష్ణుడే కోరుకున్నారు మరి ఆయుధం కూడా పట్టుకోనటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది ఉత్తర రక్షించమని చెప్పడం కోసం అంటే కృష్ణుడు రక్షించడం కోసం ఆయుధాన్ని కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక అంటే ఇప్పుడు ఉత్తర రక్షణ అనేటువంటి విషయానికి వస్తే మరి ఎలా కృష్ణుడు రక్షిస్తారు ఉత్తర ఎందుకు కృష్ణుడు మాత్రమే రక్షించగలరు అని అనుకుంది పాండవులు కూడా చేయలేనటువంటి పనిని ఆయుధం లేనటువంటి కృష్ణుడు మాత్రమే ఎలా చేయగలరు అని అనుకుంది అని అంటే ఇంకొకటి ఉత్తరలో ఇంకా ఎందుకు బతకాలి అని ఉంది తన భర్త చనిపోయాడు అయినా సరే ఇంకా ఎందుకు బతకాలని ఉంది అది మనం ఒకసారి నెక్స్ట్ 10వ శ్లోకంలో ఉత్తర ఏమంటుందో చూద్దాం హే ప్రభు నీవు సర్వశక్తి సంపన్నుడు అగ్నిమయమైనటువంటి లోహపు బాణం ఒకటి నా చెంతకు వేగముగా అర్ధించుచున్నది ఓ దేవా నీవు కోరినచో అది నన్ను దహించినను సరియే కానీ అది నా గర్భమును దహించి నాశనము చేయనట్లుగా మాత్రం చేయకు ఓ నాదా దయచేసి నాయడ ఈ అనుగ్రహమును చూపుము అంటే ఉత్తర రక్షణ కోరుతుంది తన కోసం కాదు ఆమె ఏమంటుంది అని అంటే రక్షణ కోసం వచ్చింది కృష్ణుడి దగ్గరికి కానీ నా వెనక ఏదో వెంబడిస్తుంది నా అంటే ఇప్పుడు వెంబడిస్తున్నటువంటిది వచ్చి తనకి తగిలితే అది ఏంటి లోహపు ఒక అగ్ని శూలం లోహపు అగ్ని బాణం అంటే బాణానికి అగ్ని ఉంది సో అలాంటి ఒక బాణం అనేటువంటిది ఉత్తరని వెంబడిస్తుంది అయితే మనం అనుకోవచ్చు నీ వెనక ఏదో వెంబడిస్తుంది నువ్వు బతకాలి అని అనుకుంటున్నావు నీ భర్త మరణించినా సరే నువ్వు మాత్రం ఇంకా బతకాలని అనుకుంటున్నావు అని మనం అనుకోవచ్చు కానీ దానికి ఉత్తర సమాధానం ఈ శ్లోకంలో చెప్తుంది హే ప్రభు నువ్వు సర్వశక్తి సంపన్నుడివి అగ్నిమయమైనటువంటి లోహం నన్ను తరుముకుంటూ వస్తుంది అది చాలా వేగంగా వస్తుంది ఒకవేళ నువ్వు కనుక కోరితే ఆ లోహానికి నేను చనిపోయి దహించిపోయినా సరే నాకు ఏమీ పర్వాలేదు కానీ ఒక సహాయం మాత్రం చెయ్యి నా గర్భం మాత్రం నాశనం కాకుండా నా గర్భంలో ఉన్నటువంటి శిశువు మరణించకూడదు అని ఆమె కోరుకుంటుంది అంటే ఉత్తర రక్షణ కోరుకుంటుంది తన కోసం కాదు కృష్ణుణ్ణి వేడుకుంటుంది తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డ కోసం ఇక్కడ చూడండి ఉత్తర యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఉత్తరమైన ఉత్తర యొక్క భావం ఏంటో చూడండి మామూలుగా మన కలియుగ జనులైతే ఎలా ఉంటారు అని అంటే ఉత్తర యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉంటారు
కడుపులో ఉన్న బిడ్డ పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం బ్రతకాలి, నన్ను క్షేమంగా ఉంచండి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పోయి మరి ట్రీట్మెంట్లు తీసుకుని కడుపులో ఉన్నటువంటి బిడ్డని అబార్షన్ చేయించేటువంటి స్త్రీలు ఉన్నటువంటి సమాజం ఇప్పుడు మంది. కానీ ఉత్తరం, నేను మరణించినా పర్వాలేదు, నా బిడ్డ మాత్రం క్షేమంగా ఉండాలి, నా కడుపులో ఉన్నటువంటి ఆ సంతానాన్ని రక్షించడం అనేటువంటి తల్లి బాధ్యత. అందుకనే నేను నా పుత్రుడిని రక్షించాలి అని అనుకుంటున్నాను, నా కడుపులో ఉన్నటువంటి బిడ్డని, అందుకని గర్భానికి ఏం కాకుండా చూసుకో, నేను ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఉత్తర అంటుంది. అంటే ఉత్తర చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి స్త్రీ. ఉత్తర గొప్ప రాజు అయినటువంటి విరాట్ రాజు యొక్క కుమార్తె. ఎందుకు ఆమెకి అంత గొప్ప ఆలోచన స్వభావం ఉంది ఉత్తరకి? ఉత్తర అంత గొప్ప వ్యక్తి ఎలా కాగలిగింది? అంటే ఒక తన పుత్రుణ్ణి రక్షించడం కోసం తనైనా చావడానికి సిద్ధపడింది అని అంటే ఉత్తరలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే, విరాట్ రాజు యొక్క పుత్రుడు విరాట్ రాజు శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు. ఇంకొకటి, ఉత్తర గొప్ప వీరుడైనటువంటి అభిమన్యుడి భార్య. మరి అభిమన్యుడు ఎవరు? అభిమన్యుడు శ్రీకృష్ణ భగవానుడి గొప్ప భక్తుడే. అభిమన్యుడు అర్జునుడు యొక్క పుత్రుడు, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప భక్తుడైనటువంటి ఒక అభిమన్యుడు, వీరుడైనటువంటి అభిమన్యుడికి భార్య ఉత్తర. ఇంకా ఉత్తర అర్జునుడికి శిష్యురాలు. ఎలా అంటే, విరాట్ రాజు కొలువులో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాండవులు ఉత్తరకి అర్జునుడు డ్యాన్స్ నేర్పేటువంటి ఒక టీచర్గా జాయిన్ అయ్యారు. అందుకని ఉత్తరకి గురువు కూడా అర్జునుడు. మరి అలాంటి అర్జునుడు ఎవరు అంటే, అలాంటి అర్జునుడు కృష్ణుడికి భక్తుడు. ఇంకా ఉత్తర గర్భంలో పుట్టబోయేటువంటి వ్యక్తి ఎవరు? పరీక్షన్ మహారాజు. పరీక్షన్ మహారాజు గొప్ప రాజు, అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడికి కూడా కొత్త భక్తుడు. అంటే ఉత్తరకి ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా చూస్తే ఆ రిలేషన్స్ అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడితో కనెక్ట్ అయ్యాయి. అందుకని ఉత్తరకి శ్రీకృష్ణ భగవానుడితో అలాంటి బంధం అనేటువంటిది ఏర్పడింది. అందుకని ఉత్తర శ్రీకృష్ణ భగవానునే శరణు వేయడమని, రక్షించమని ఆమె కృష్ణుడినే కోరుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఉత్తర చూస్తే అన్ని రకాలుగా కూడా అదృష్టవంతురాలు. ఎందుకు అంటే తన బంధువులందరూ కూడా కృష్ణుడితో కనెక్ట్ అయి ఉన్నారు. అందుకని ఉత్తరకి అలాంటి ఉత్తమమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. అందుకని మనకి ఇలాంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో, అలాంటి స్త్రీకి ఉదాహరణగా శ్రీ ప్రభుపాదుల వారు మనకి దేవహూతిని వర్ణిస్తారు. దేవహూతి కూడా ఉత్తర లాంటి ఒక అదృష్టవంతురాలు. ఎందుకు అంటే దేవహూతికి కూడా గొప్ప వ్యక్తి అయినటువంటి స్వయంభవ మనువు యొక్క కూతురు, గొప్ప వ్యక్తి అయినటువంటి కర్ధమమునికి భార్య, గొప్ప వ్యక్తి అయినటువంటి కపిల భగవానుడికి తల్లి. అందుకని ఉత్తరలానే దేవహూతి కూడా అదృష్టవంతురాలు. అంటే ఒక స్త్రీ అదృష్టవంతురాలు అవ్వాలంటే తన పుత్రుడు, తన భర్త, తన తండ్రి గొప్ప వాళ్ళై ఉండాలి, గొప్ప రక్షణ ఇవ్వగలిగిన వాళ్ళై ఉండాలి, గొప్ప భక్తులై ఉండాలి. అప్పుడు ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు అవుతుంది. ఉత్తర కూడా అలాంటి ఒక అదృష్టవంతురాలే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడు ఏం చేశారు? ఉత్తర వెనకాల ఒక బాణం వెంబడిస్తూ ఉంది. ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని శరణు వేడింది. కృష్ణుడు దాన్ని గమనించారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు? 11వ శ్లోకంలో కృష్ణుడు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయం సూత గోస్వామి చెప్తున్నారు. ఉత్తర పలుకులను సావధానంగా ఆలకించినటువంటి భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు, ద్రోణాచార్యుని తనయుడైనటువంటి అశ్వత్థామ, పాండవ వంశంలో చివరి వారిని నశింపజేయుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించడని శీఘ్రమే అవగతము చేసుకునేను. సో ఇక్కడ భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటిది ఇక్కడ వాడబడినటువంటి పదం. అయితే ఇంకొకటి, 12వ శ్లోకంలో ఓ మునిశ్రేష్ట అంటే సౌనక మునుల గురించి ఆలోచించి చెప్తున్నాడు సూత గోస్వామి. మండుచున్నటువంటి బ్రహ్మాస్త్రం అతివేగముగా తమ వైపునకు అరుదించడను, అరుదించుడనుగాంచిన పాండవులు వెంటనే తమ తమ ఆయుధములను చేపట్టింది. సో ఈ రెండు విషయాలు ఒకేసారి జరిగాయి. అంటే కృష్ణ భగవానుడు భక్తవత్సలుడు, అంటే భగవానుడు భక్తవత్సలుడైనటువంటి వాడు అని అంటే భక్తుల కోసం ఏదైనా చేస్తారు. అందుకనే ఆయన స్వయంగా పాండవులని రక్షించటం కోసం ఇప్పుడు హస్తినాపురంలోనే ఉన్నారు.
యుద్ధమైపోయిన తరువాత కూడా వాళ్ళ మీద వచ్చినటువంటి విపత్తుల నుంచి వాళ్ళని కాపాడడం కోసం ఇప్పుడు రెడీగా సిద్ధంగా ఉన్నారు. భక్తవత్సలుడు అయినటువంటి వాడు భక్తుల కోసం తన వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఎలా అంటే, ఆయుధం పట్టుకోను అని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే తన భక్తుడైనటువంటి అర్జునుడి మీద భీష్ముడు ఆయుధాల వర్షం కురిపిస్తున్నప్పుడు అప్పుడు కృష్ణుడు ఆయుధం పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే భక్తులను రక్షించడం అనేటువంటిది తన మాట కంటే కూడా ఉత్తమం. తన మాట తప్పినా సరే భక్తులను రక్షిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. సో వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నారు భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఇది ద్రోణాచార్యుడి పుత్రుడైనటువంటి అశ్వత్థామ పని అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఎందుకు చేశాడట ఈ అశ్వత్థామ? పాండవుల వంశం నశింప చేయడం కోసం. పాండవుల వంశంలో తరువాత జనరేషన్ అనేటువంటిది లేకుండా చేయటం కోసం. ఎందుకంటే ఇప్పుడు అభిమన్యుడు చనిపోయాడు, ఉప పాండవులు చనిపోయారు, ఇప్పుడు ఉన్నదల్లా ఎవరు అని అంటే ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజు. ఇక పరీక్షణ్ మహారాజు కూడా చనిపోతే పాండవులకి వారసులు ఉండరు. అందుకనే ఆయన తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు ఉత్తర మీదకి, ఉత్తర గర్భం మీదకి ప్రయోగించారు బ్రహ్మాస్త్రాన్ని. ఆ బ్రహ్మాస్త్రం ఎలా ఉందంట, మండుతున్నటువంటి బ్రహ్మాస్త్రం. అది కూడా తమ వైపుగా వస్తున్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని చూసినటువంటి పాండవులు కూడా ఐదుగురు కూడా ఆయుధాలను పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి అర్జునుడికి ఉంది, కానీ అంత సమయం లేదు. ఆల్రెడీ చాలా వేగంగా దూసుకుని వస్తుంది. వీళ్ళు బాణం తీసి బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి అవసరమైనటువంటి మంత్ర ప్రయోగం చేయాలి ఫస్ట్. మంత్ర ప్రయోగం చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ మంత్ర ప్రయోగం చేసే లోపలనే ఆ బాణం వచ్చేసి తగులుతుంది. సమయం చాలా తక్కువగా ఉంది. తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించే అంత సమయం పాండవులకి లేదు. అలాంటప్పుడు మరి శ్రీకృష్ణుడు ఎలా రక్షించారు ఉత్తరని, ఉత్తర గర్భాన్ని అనేటువంటిది ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం. సంపూర్ణ శరణాగతులైనటువంటి తన శుద్ధ భక్తులకు ఘోరమైనటువంటి ఆపద వాటిల్లుటను గాంచినటువంటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు వారిని రక్షించడం కొరకై శీఘ్రమే తన సుదర్శన చక్రమును ధరించెను. కృష్ణుడు చూడండి ఆయుధం పట్టేశారు. ఆయుధాన్ని ధరించను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భక్తులకి అపాయం వస్తే వాగ్దానాన్ని భంగపడినా సరే వాగ్దానాన్ని పక్కన పెట్టి కృష్ణుడు ఆయుధాన్ని చేపట్టారు. అది కూడా సుదర్శన చక్రాన్ని చేపట్టారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు. శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు అనేటువంటి మాట ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొకసారి రుజువు అవుతుంది అన్నమాట. ఏ విధంగా అయితే కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడిని రక్షించడం కోసం భీష్ముడి మీద ఏ విధంగా అయితే ఆయన రథ చక్రాన్ని పట్టుకున్నారో ఆ విధంగా ఇప్పుడు సుదర్శన చక్రాన్ని పట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రతి వారి హృదయమునందు పరమాత్మ రూపమును వసించి ఉన్నాడు యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు. పురువంశాంకురమును రక్షించుట కొరకు తన యోగమాయ చేయి ఉత్తర గర్భమును కప్పివేశను. ఇది శ్రీకృష్ణ భగవానుడు రక్షించేశాడు. ఏ విధంగా అంట, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నటువంటి యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అంటే హృదయంలోనే ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఉత్తర యొక్క గర్భంలో, ఉత్తర యొక్క హృదయంలోనే ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఎలా ఉన్నారు? పరమాత్మ రూపంలో ఉన్నారు. కృష్ణుడు పరమాత్మగా అంతటా ఆవరించి ఉన్నారు. పాండవుల యొక్క వంశాంకురాన్ని రక్షించడం కోసం ఆయన యొక్క యోగమాయతోటి గర్భాన్ని కప్పేశారు. యోగమాయతోటి గర్భాన్ని కప్పివేసినప్పుడు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం అనేటువంటిది నిర్వీర్యమైపోయింది. సో అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భాన్ని ఏమీ చేయలేకపోయింది. ఓ శౌనక, అశ్వత్థామ ప్రయోగించినటువంటి దిమ్యవగు బ్రహ్మాస్త్రము అమోఘము అనివార్యము అయినప్పటికీ శ్రీకృష్ణుని తేజముచే ఎదిరింపబడినప్పుడు నిరర్థకమై భంగపడెను. సో ఇది చాలా చాలా ఇప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. బ్రహ్మాస్త్రం ఏమి సామాన్యమైనటువంటి అస్త్రం కాదు, దివ్యమైనటువంటి అస్త్రం. అయితే బ్రహ్మాస్త్రానికి ఉన్నటువంటి తేజం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాస్త్రానికి ఉన్నటువంటి తేజం కూడా శ్రీకృష్ణ భగవానుడి నుంచి, తేజం నుంచే వస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క తేజమే నిరాకార బ్రహ్మం. సూర్యుడికి ఉన్నటువంటి తేజానికి కారణం కూడా శ్రీకృష్ణ భగవానుడే అయినప్పుడు మరి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి ఈ యొక్క బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో ఈ బ్రహ్మాస్త్రానికి ఉన్నటువంటి తేజమేమి నిరాకార బ్రహ్మానికి మించినటువంటి తేజం ఎప్పటికీ కాలేదు. ఎందుకంటే అది అన్ని తేజానికి సోర్స్. ఆ సోర్స్ అయినటువంటి ఆ తేజమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి తేజం. అలాంటప్పుడు శ్రీకృష్ణ భగవానుడి తేజాన్ని ఆ బ్రహ్మాస్త్రం మించిపోలేదు. అందుకనే అది నిరర్ధకమైపోయింది.
అంటే కృష్ణుడు క్షణం కూడా ఎదురు చూడకుండగా ఎవరైనా సరే సహాయం చేస్తారులే. అక్కడ పాండవులు కూడా ఆయుధాలను పట్టుకుని ఉన్నారు, పాండవులు ఆయుధాలు పట్టుకుని ఉన్నారు, పాండవులు చంపేస్తారులే, పాండవులు ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఎదిరిస్తారులే అని చెప్పేసి ఎదురు చూడలేదు కృష్ణుడు, తక్షణమే రక్షించేశారు శ్రీకృష్ణ భగవానుడు. అది కృష్ణుడు యొక్క భక్తవత్సలుడు అనేటువంటి గుణాన్ని మళ్ళీ నిరూపిస్తుంది అన్నమాట. అంటే కృష్ణుడు సర్వజీవుల యొక్క క్షేమం కోసం ఒక భక్తుణ్ణి రాజుగా చేసేశారు. ఎవరు? ధర్మరాజు. ధర్మరాజును రాజుగా చేయటం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ చంపేశారు, అందుకు పాండవులకి మద్దతు కూడా ఇచ్చేశారు. అంటే కృష్ణుడు కోరుకున్నారు కాబట్టి ధర్మరాజు రాజైపోయారు. మరి కృష్ణుడు పరీక్షణ్ మహారాజును కూడా రక్షించాలి అని ఎందుకు కోరుకున్నారు? అభిమన్యుణ్ణి కూడా రక్షించి ఉండొచ్చు కదా, అభిమన్యుణ్ణి రక్షించలేదు. ఉప పాండవులను కూడా రక్షించి ఉండొచ్చు కదా, ఉప పాండవుల్ని రక్షించలేదు. పాండవుల వైపు ఉన్నటువంటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నశించిపోయారు ఒక పాండవులు తప్ప. కానీ కృష్ణుడి యొక్క కరుణ మాత్రం పరీక్షణ్ మహారాజు మీద. ఎందుకు అంటే ధర్మరాజు తర్వాత ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి రాజు పరీక్షణ్ మహారాజు మాత్రమే అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు కాబట్టి పరీక్షణ్ మహారాజుని రక్షించేశారు. అంటే పరీక్షణ్ మహారాజుని రక్షించటం వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే సర్వజీవుల యొక్క క్షేమం. ఏ విధంగా అయితే ధర్మరాజుని రాజు చేశారో అదే విధంగా పరీక్షణ్ మహారాజును కూడా రాజు చేయాలి అనుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే పరీక్షణ్ మహారాజు పాండవులకి వారసుడు అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రక్షించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ యొక్క సంఘటనను బట్టి తెలుస్తుంది కృష్ణుడి కంటే సమానమైనటువంటి వాళ్ళు కానీ, కృష్ణుడితో సమానమైనటువంటి వాళ్ళు కానీ, కృష్ణుడి కంటే అధికమైనటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహితలు కూడా బ్రహ్మదేవుడు మనకి అదే తెలియజేస్తారు. కృష్ణుడి కంటే శక్తిమంతుడు, కృష్ణుడితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు అనేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి కృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేయటం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణులారా, ఆశ్చర్యమయుడును అచ్యుతుడును అవు శ్రీకృష్ణ భగవాని కర్మలలో ఇది పరమ ఆశ్చర్యకరమైనదని ప్రత్యేకముగా భావింపడం అవసరం లేదు. తాను అజుడైనను, ఆ దేవదేవుడు తన దివ్యశక్తి ద్వారా సమస్త భౌతిక జగత్తును పోషించుచు లయింపజేయుచుడును. సో దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యశక్తి ద్వారా సమస్త భౌతిక జగత్తును కూడా సృష్టించి లయం చేస్తూ ఉంటారు. సృష్టిస్తారు, పోషిస్తారు, లయం చేస్తారు. అలాంటప్పుడు ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువుని రక్షించడం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడికి పెద్ద విషయం కాదు. ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మాస్త్రం నుంచి ఉత్తర గర్భాన్ని రక్షించాడు అనేటువంటి విషయంలో మీరేమైనా ఆశ్చర్యపోతారేమో, అంత పెద్దగా ఆశ్చర్యపోవలసినటువంటి విషయం ఏమి లేదు. ఎందుకంటే కృష్ణుడు సమస్త సృష్టినే సృష్టించి పోషించి లయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఇది పెద్ద విషయం ఏం కాదు, అంత ఆశ్చర్యం ఏం పోనవసరం లేదు అనేటువంటి విషయం సూత గోస్వామి సౌనక ఋషికి తెలియజేస్తున్నారు. ఆ విధంగా బ్రహ్మాస్త్ర తేజం నుండి రక్షింపబడినటువంటి పిమ్మట తన ఐదుగురు పుత్రులను ద్రౌపదిని కూడి పరమ భక్తురాలైనటువంటి కుంతీదేవి స్వీయ నగరములకి ఏకుటకు సిద్ధపడిన శ్రీకృష్ణుడితో ఇట్లు పలికారు. సో ఇది మనకి కుంతీదేవి ఇప్పుడు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. బ్రహ్మాస్త్ర తేజం నుంచి రక్షించారు. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎన్నిసార్లు రక్షించలేదు పాండవుల్ని? అనేక సందర్భాల్లో రక్షించారు. ఇప్పుడు పాండవులకి ఉన్నటువంటి ఒక్కగాను ఒక వంశ వారసుడు అయినటువంటి వ్యక్తి ఆయన కూడా మరణిస్తే కనుక పాండవుల యొక్క శోకానికి అంతుండదు. అందుకని ఇప్పుడు కుంతీదేవి కృష్ణుడు చేసినటువంటి మేలు, కృష్ణుడు చేసినటువంటి సహాయాన్ని ఆమె స్పందిస్తుంది. కృష్ణుడు బ్రహ్మాస్త్ర తేజం నుంచి రక్షించిన తరువాత కుంతీదేవి తన ఐదుగురు పుత్రులను తీసుకొని ద్వారకకు వెళ్ళడానికి సిద్ధపడినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థించడం మొదలుపెట్టింది. సో ఇది కుంతీదేవి యొక్క ప్రార్థన అనేటువంటిది 18వ శ్లోకం నుంచి మొదలవుతుంది. సో కుంతీదేవి యొక్క ప్రార్థనలను మనము ఈరోజు కొన్ని శ్లోకాలు చూద్దాము. మీరు ఎవరెవరైతే నేను చెప్పినప్పుడు మీరు చదవడానికి సిద్ధంగా ఉండడానికి హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. నేను శ్లోకం చెప్తాను, మీరు శ్లోకాన్ని చదవండి. కుంతీదేవి ప్రేయర్స్ కాబట్టి మొత్తం
44వ శ్లోకం వరకు, 43వ శ్లోకం వరకు, 18వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు కుంతీదేవి ప్రార్థనలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకం మనం చదువుదాము. అందరం అందరూ మీరు మ్యూట్ లో ఉండి కూడా మీరు అందరూ కుంతీదేవి ప్రార్థనలు చదవండి. ఎందుకంటే కుంతీదేవి యొక్క ప్రార్థనలు చాలా గొప్ప ప్రార్థనలు, శ్రీకృష్ణ భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలు. మనం అందరం కలిసి చేద్దాం. సో ఒకళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరిని పిలిస్తే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ప్రార్థనలు చదవండి. తమిష్టి మాతాజీ. కుంతి ఉవాచ, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ప్రభుజీ నాకు చెప్పారా? ఆ ఎస్ ప్రభుజీ. కుంతి ఉవాచ, నమస్తే పురుషం తాధ్యం, నమస్తే పురుషం త్వాధ్యం, నమస్తే నమస్తే పురుషం తాధ్యం, నమస్తే పురుషం త్వాధ్యం, ఈశ్వరం ప్రకృతే పరం, ఈశ్వరం ప్రకృతే పరం, అలక్ష్యం సర్వభూతానాం, అలక్ష్యం సర్వభూతానాం, అంతర్బహిర్ అవస్థితం. అంతర్బహిరవస్థితం. సో శ్రీమతి కుంతీదేవి పలికిన, ఓ కృష్ణ, ఆది పురుషుడవు, భౌతిక జగత్తు గుణములకు పరమైన వాడవు, అగు నీకు వందనములను అర్పించుచున్నావు. సమస్తము యొక్క బాహ్యాంతరముల యందు నిలిచియున్నను నీవు సర్వులకు అగోచరుడు అయి ఉన్నావు. చాలా చాలా ఫస్ట్ శ్లోకం చాలా చాలా పవర్ఫుల్ గా మాట్లాడింది కుంతీదేవి. ఇక్కడ కుంతీర్ మహారాణి మొట్టమొదటిగా గౌరవపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. అయితే కుంతీదేవికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడికి మేనత్త, అంటే తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పుత్రుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి వందనాలు తెలియజేయడం ఏమిటి? అయితే కృష్ణుడు కుంతీదేవి కంటే చాలా చిన్నవాడు. అలాంటి ఒక కుంతీదేవి నమస్కరిస్తుంది కృష్ణ భగవానుడికి. అయితే కృష్ణుడు అనుకోవచ్చు, లేదా మనమందరం కూడా అనుకోవచ్చు, ఇదేమిటి, తల్లి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పుత్రుడి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి నమస్కారం తెలియచేయటం ఏమిటి అని ఆశ్చర్యపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని కుంతీదేవి మొట్టమొదటి పదం ఇది శ్లోకంలో చూడండి, నమస్తే, నమస్తే, నమస్కారాలు తెలియచేసింది. ఎందుకు తెలియచేసిందంట? రెండవ పదంలో చెప్తున్నారు కుంతి మహారాణి, నువ్వు పురుషం, అంటే నువ్వు పురుషం కాబట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నారు అని అంటున్నారు, అంటే పురుషుడివి నువ్వు అని. అయితే మళ్ళీ కృష్ణుడు అనొచ్చు, ఇక్కడ చాలా మంది పురుషులు ఉన్నారు, నేను కూడా అలాంటి పురుషుల్లో నేను ఒక పురుషుణ్ణి, అయితే నాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు పుత్రుడి స్థానంలో ఉన్నటువంటి ఒక పురుషుణ్ణి సంబోధిస్తుంది కుంతీదేవి తల్లి స్థానంలో ఉండి నమస్కారం తెలియజేస్తుంది అనేటువంటి డౌట్ మనందరికీ రావచ్చు. అందుకని కుంతీదేవి ఇక్కడ మళ్ళీ అంటుంది, నువ్వు పురుషుడు మాత్రమే కాదు, నువ్వు ఆది పురుషుడివి అనేటువంటి మాట అంటుంది. ఇప్పుడు చూడండి, పురుషం తాధ్యం, తాధ్యం అంటే ఆది పురుషుడివి అనేటువంటి మాట, అంటే తరువాత కుంతీదేవి తాధ్యం ఈశ్వరం అనేటువంటి మాట కూడా సంబోధించడం అనేటువంటి జరిగింది. అంటే నువ్వు మామూలు పురుషుడివి కాదు, ఆది పురుషుడివి, ఈశ్వరుడివి అనేటువంటి మాట ఉంది. అందుకని నీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అని కుంతీదేవి తెలియజేస్తుంది. అంటే ఈశ్వరం అని సంబోధించడం అంటే మన భౌతిక స్థాయిలో చాలా మంది ఈశ్వరులు ఉన్నారు. ఒక కుటుంబానికి కుటుంబ పెద్ద ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే భౌతిక స్థాయిలో చాలా మంది అనేక పొజిషన్స్ ను కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ ఈశ్వరుడుగానే భావిస్తారు. అంటే ఒక గ్రామానికి ఒక ప్రెసిడెంట్ ఈశ్వరుడు, అలాగనే దేవీ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఈశ్వరుడుగానే ఉంటారు. మరి ఇంతమంది ఈశ్వరుల్ని నియమించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఇంతమంది ఈశ్వరుల్లో నేను కూడా ఒక ఈశ్వరుణ్ణి అని అనుకోవచ్చు కదా. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి చాలా మంది ఈశ్వరులు ఉన్నారు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు లాంటి చాలా మంది ఈశ్వరులు ఉన్నారు, వాళ్ళల్లో నేను కూడా ఒక ఈశ్వరుని. ఎందుకంటే క్షత్రియుడైనటువంటి వాడు కూడా ఈశ్వరుడే, ఎందుకంటే ఆయన కూడా
ఆయన యొక్క ప్రజల్ని రక్షిస్తారు. సో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈశ్వరుడే, ఎందుకు అంటే ఆయన కూడా ఒక క్షత్రియుడు కాబట్టి. కాబట్టి మరి ఈశ్వరుడు అంటే మరి నామమాత్రమైనటువంటి ఈశ్వరులు ఉన్నటువంటి ఈ లోకంలో అలాంటి ఈశ్వరులు నేను కూడా ఒక ఈశ్వరుణ్ణి అనుకుని నాకు కూడా నమస్కారం తెలియచేస్తున్నా అనేటువంటి విషయానికి మళ్ళీ కుంతిదేవి ఇంకొక మాట అంటున్నారు. ఏమంటున్నారు? ప్రకృతే పరం. ప్రకృతే పరం అని అంటే ఇక్కడ నువ్వు ప్రకృతికి పరమైనటువంటి వాడివి. ప్రకృతి అంటే త్రిగుణాలు, త్రిగుణాలకి పరమైనటువంటి వాడివి నువ్వు అనేటువంటి, అంటే త్రిగుణ పూరితమైనటువంటి భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈశ్వరుల లాంటి ఈశ్వరుడివి కాదు నువ్వు. నువ్వు త్రిగుణాలకి అతీతమైనటువంటి నామమాత్ర ఈశ్వరుల లాంటి ఈశ్వరుడివి కాదు, త్రిగుణాలకి అతీతమైనటువంటి ఈశ్వరుడివి. అంటే అంటే ఈ భౌతిక జగత్తుకి పరంగా ఉన్నటువంటి వాడివి నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నావు. అందుకని నీకు నమస్కారాలు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అలక్ష్యం సర్వభూతానాం అంతర్ బహిర్ అవస్థితం. అంటే ఇక్కడ అంతర్బాహ్యాలలో నువ్వు ఉన్నప్పటికీ అందరికీ నువ్వు అగోచరుడివి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ కృష్ణుడికి నమస్కారాలు తెలియచేస్తుంది కుంతీదేవి. నువ్వు అంతర్బాహ్యాల్లో ఉన్నావు, అంటే ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నావు, ఈ భౌతిక విశ్వంలోనూ ఉన్నావు. అందుకని అలా నువ్వు భౌతిక విశ్వంలో ఉన్నప్పటికీ కానీ నువ్వు అగోచరుడివి, అంటే నువ్వు కనిపించవు, మా దృష్టికి అందనటువంటి వాడివి నువ్వు. మరి ఏం మాట్లాడుతుంది కుంతీదేవి? ఎందుకు భౌతిక జగత్తులో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి అగోచరుడువు అని అంటుంది? ఎందుకు నిన్ను కనుక్కోవడం, నిన్ను అర్థం చేసుకోవడం కష్టం అనేటువంటి మాట అంటుంది అనేటువంటిది మనకి నెక్స్ట్ శ్లోకంలో 19వ శ్లోకంలో మనకి వివరణ ఇవ్వబోతుంది. నెక్స్ట్ హైమవతి మాత మాయా జవని కాచన్నం. మాయా జవని కాచన్నం అజ్ఞాదోక్షజమవ్యయం. అజ్ఞాదోక్షజమవ్యయం నలక్ష్యసే మూఢదృశ. స లక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథా. నటో నాట్యధరో యథా. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ సమాధానం చెప్తుంది. సామాన్యమైనటువంటి మానవుల తమ ఇంద్రియాలతోటి తెలుసుకోలేరు నిన్ను అనేటువంటి విషయం మనకి ఇందాక శ్లోకంలో తెలియజేసిన తర్వాత ఎందుకు కృష్ణుడు మన ఇంద్రియాలతో తెలుసుకోలేము, అధోక్షజుడు ఎందుకు అనేటువంటి విషయానికి ఇక్కడ సమాధానం చెప్తుంది. మొదటగా మాయా జవనికాచ్ఛన్నం అంటే మాయా అనేటువంటి తెర మన యొక్క కళ్ళని కప్పేసి ఉంది కాబట్టి మనము కృష్ణుడిని చూడలేము అని చెప్తుంది. సో ఈ భౌతిక విశ్వంలో నువ్వు ఉన్నా కానీ నిన్ను ఎందుకు తెలుసుకోలేము మేము అని అంటే మా యొక్క కళ్ళందరూ ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి సామాన్య జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భౌతికమైనటువంటి ఇంద్రియాలతోనే చూస్తారు, కానీ భౌతికమైనటువంటి ఇంద్రియాలకి మాయా అనేటువంటి తెర అడ్డం ఉంది, అందుకనే నిన్ను చూడలేకపోతున్నారు. కృష్ణుడు అంతటా ఉన్నారు అయినా సరే చూడలేరు. ఎవరు చూడగలరు కృష్ణుని? శుద్ధ భక్తుడు మాత్రమే చూడగలరు. ఎందుకంటే ఆయన మీద మాయ ప్రభావం ఉండదు, మాయ పొర అనేటువంటిది శుద్ధ భక్తుడికి ఉండదు. సో శుద్ధ భక్తుడు అనేటువంటి వాడు ఎవరిలో అయినా శ్రీకృష్ణ భగవానుని చూస్తాడు, ఎందుకంటే ఆయనలో మాయ ఉండదు కాబట్టి. అందుకనే శుద్ధ భక్తులు కృష్ణుడు అంతటా ఉన్నారు అనేటువంటి చూసి కృష్ణుడికి కృతజ్ఞుడుగా ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మాయా అనేటువంటిది కృష్ణుడిని కప్పేసిందా, మాయా అనేటువంటిది మన కళ్ళని కప్పేసిందా? యాక్చువల్గా మాయ కృష్ణుడిని కప్పలేదు, మన దృష్టిని మాత్రమే కప్పేస్తుంది. ఏ విధంగా అయితే మేఘాలు సూర్యుడిని కప్పలేవో అదేవిధంగా మేఘాలు ఓన్లీ మన దృష్టిని మాత్రమే కప్పేసి సూర్యుడు కనపడకుండా చేస్తాయి. అంత మాత్రం సూర్యుడు లేడని కాదు, సూర్యుడి యొక్క ప్రభావం వేరే ప్రదేశంలో లేదని కాదు. ప్రస్తుతం మన కళ్ళకి మేఘాలు అడ్డం వచ్చాయి కాబట్టి మనం సూర్యుని చూడలేకపోతున్నాం. అలానే కృష్ణుడు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కృష్ణుడిని మనం చూడలేకపోవడానికి కారణం మనం మాయ యొక్క ప్రభావంలో ఉండడం వల్ల
మన ఇంద్రియాలు మాయతో కప్పబడి ఉండడం వల్ల అలాంటి ఇంద్రియాలను పవిత్రీకరించడము అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనము ఇంద్రియాలన్నింటినీ పవిత్రీకరిస్తామో అప్పుడు మనము కృష్ణుణ్ణి చూడొచ్చు, కృష్ణుణ్ణి మనము తెలుసుకోవచ్చు. మరి మన ఇంద్రియాలను పవిత్రీకరించేటువంటి విధానం ఏమిటి అని అంటే ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనం ఇంద్రియాలన్నింటినీ కృష్ణ సేవలో ఉపయోగిస్తామో అప్పుడు మన ఇంద్రియాలకి కృష్ణుడు అవగతమవుతారు. దీన్ని సాధన భక్తి అని అంటారు. అంటే మనలో భావభక్తి లేదు. భావభక్తి ఉన్నప్పుడు మనం కృష్ణుని చూడొచ్చు, కానీ మనలో భావభక్తి లేదు కాబట్టి మనకి సాధన భక్తి అనేటువంటిది అవసరం. ఎందుకంటే మేము చాంటింగ్ చేయాలి, ఎందుకు మేము చేయకపోతే ఏమవుతుంది, చాంటింగ్ చేయకపోతే ఏమైంది, మాలో భక్తి ఉంది కదా, మేము మంత్రం చెప్పించకపోయినంత మాత్రాన మాకు ఏమవుతుంది అని అందరూ అనొచ్చు. కానీ ఇక్కడ మనకి సాధన భక్తి అనేటువంటిది మన ఇంద్రియాలను పరిశుద్ధం చేస్తుంది. ఇంద్రియాలు పరిశుద్ధం కాకుండా ఇంద్రియాలు అధోక్షజుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోగలిగే స్థాయికి వెళ్ళలేవు. సాధన భక్తి అనేటువంటిది మన యొక్క భక్తిని సాధన భక్తి స్థాయి నుంచి భావభక్తి వరకు తీసుకెళ్ళగలుగుతుంది. అందుకని శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేయడము అనేటువంటిది మన సాధన అనేటువంటిది రోజువారీ కార్యక్రమాల్లో ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని చెప్తున్నారు, ఏమిటి, నా లక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథ. ఏ విధంగా మనం కృష్ణుని తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని కుంతీదేవి తన ప్రార్థనలో ఏ విధంగా చెప్తుందో చూడండి. ఏ విధంగా అయితే నాట్యంలో అంటే నాటకాలు వేసేటువంటి వాళ్ళు నాటకాలలో నాట్యం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం గమనించాం. ఆ నాట్యం చేసేటువంటి వ్యక్తి అంటే నాటకాలలో కళాకారులు ఎవరైతే ఉంటారో ఆ కళాకారులు మనకు అర్థం కారు వాళ్ళు ఎవరు అనేటువంటిది, కానీ వాళ్ళని ఆ పాత్రలోనే చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి నృత్యం చేసేటువంటి కళాకారుని తీసుకోండి, అనేక రకాల నృత్యాలు ఉంటాయి. ఇక్కడ నృత్యం చేసేటువంటి కళాకారుడు గురించి మాట్లాడుతున్నారు. నాట్యధరో అన్నారు, నటో నాట్యధరో అనేటువంటి మాటను ఉపయోగించింది కుంతీదేవి. అంటే ఇప్పుడు నృత్యం చేసేటువంటి కళాకారుడు ఎలాంటి నృత్యాలు చేస్తారు, కూచిపూడి, కథక్కు ఇలాంటి ఒక నృత్యాలు చేస్తారు. స్టేజ్ మీద నిలబడి వాళ్ళు అలాంటి నృత్యం చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ చేతులతోటి, కళ్ళతోటి, ఎక్స్ప్రెషన్స్ తోటి, వాళ్ళ యొక్క కాళ్ళతోటి వాళ్ళు డ్యాన్స్లో ఎలా చేస్తూ ఉంటారంటే అనేక ముద్రలు వేస్తూ ఉంటారు. ఒక పద్మాన్ని చూపించాలంటే ఇలా అంటారు, అలా వాళ్ళకి కొన్ని ముద్రలు అనేటువంటివి ఉంటాయి. వాళ్ళు అనేక భంగిమల్లో నిలబడతారు, అనేక ముద్రలు వేస్తూ ఉంటారు. ఆమె ఏం చేసినా మనకు అర్థమవుతుందా? మనం అర్థం చేసుకోలేదు. స్టేజ్ మీద సంగీతం ఆలాపన చేసేటువంటి వాళ్ళ యొక్క సంగీత ఆలాపన కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే మనకు సంగీతం రాదు కాబట్టి. ఎందుకో ఈయన కూని రాగాలు తీస్తున్నాడు అని మనం అనుకుంటాం. సో ఆ విధంగా ఈ నాట్యం చేసేటువంటి ఈ యొక్క డ్యాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి దాన్ని ఎవరూ ఎలా అర్థం చేసుకోలేరో, ఏదో ఎగురుతుంది, ఆమెకేదో పూనకం వచ్చినట్టు ఎగురుతుంది అని అనుకుంటామే తప్ప ఆమె చేస్తున్నటువంటి ప్రతి ప్రతి ముద్రలోనూ ఉన్నటువంటి మీనింగ్ ఏమిటి అనేటువంటి విషయం అర్థం చేసుకునే స్థాయి ఓన్లీ అది తెలిసినటువంటి వాడికే ఉంటుంది తప్ప మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఉండదు. ఆ విధంగా భగవంతుడు కూడా మనందరికీ కూడా అగోచరుడు, నటో నాట్యధరు. ఆ విధంగా సో ఇది మనకి కుంతీదేవి ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి భౌతికమైనటువంటి దృష్టితోటి కృష్ణుణ్ణి మనము తెలుసుకోలేము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇక ఆ తరువాత శ్లోకంలో కుంతీదేవి ఇంకా ఏం చేస్తుందో చూద్దాం. మల్లీశ్వరి మాతా పరమహంసానాం మునీనాం మునీనాం అమలాత్మనాం తదా పరమహంసానాం మునీనాం మలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః ఆత్మానాత్మ వివేచన ద్వారా పవిత్రాత్ములైనటువంటి పరమహంసలకు మునులకు దివ్యముగు భక్తియుత సేవను తెలియజేయుటకే నీవు అవతరింతు అట్టి ఎడ స్త్రీలమైన మేము నిన్నెట్లు సంపూర్ణముగా తెలుసుకునగలము. సో ఇంకా ఇంకొక విషయాన్ని తెలియజేస్తుంది. ఇంతకు ముందు శ్లోకంలో ఎవరైతే అజ్ఞానులో, ఎవరైతే మూఢులో,
వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు అర్థం కారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణుడు భక్తుడు కానిటువంటి వాడు అజ్ఞానుడే, కృష్ణుడు భక్తుడు అనేటువంటి వాడు పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అంటే ఇంతకు ముందు శ్లోకంలో మనకి కృష్ణుడు ఎవరికి అర్థం కారు అనేటువంటి విషయం తెలియజేస్తాం. అంటే అజ్ఞానుడైనటువంటి మూడు లేనటువంటి వాళ్ళకి కృష్ణుడు అర్థం కారు అనేటువంటి విషయం తెలియజేస్తాం. అయితే ఇప్పుడు శ్లోకంలో ఎవరికి శ్రీకృష్ణుడు అర్థమవుతాడు, ఎవరు శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తాం. చూడండి, మొదటి లైన్లో తదా పరమహంసాన మునీనా అమలాత్మనాం, పరమహంసలు అర్థం చేసుకోగలరట, తర్వాత మునీనాం మునులు అర్థం చేసుకోగలరు, తర్వాత అమలాత్మనాం అమలమైనటువంటి ఆత్మ కలిగిన వాళ్ళు. అమల అంటే శుద్ధమైన పవిత్రమైన అని. అంటే ఇలాంటి మూడు రకాల వ్యక్తులు భగవంతుని తెలుసుకోగలరు. పరమహంసులు అంటే ఎవరు, ఎవరి హృదయం అయితే పవిత్రమై ఉంటుందో వాళ్ళు అంటే శుద్ధ భక్తులు. ఇంకా ఎవరు అర్థం చేసుకోగలరండి, మునీనాం అంటే జ్ఞానంతో భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు. మునులు అంటే జ్ఞానం తెలిసినటువంటి సాధువులు అర్థం చేసుకోగలరు. ఇంకొకటి అమలాత్మనాం అంటే మనసులో ఎలాంటి కలుషితము లేనటువంటి వాళ్ళు, మలం లేనటువంటి వాళ్ళు, మనసులో మలం లేనటువంటి వాళ్ళు అమలాత్మనాం. ఆత్మ అంటే ఇక్కడ మనసు. సో మనసులో మలం లేకపోవడం, మనసులో కలుషితం లేకపోవడం అంటే ఏమిటి అనంటే అసూయ, అహంకారం, దురాశ, కామం ఇలాంటి ఏమీ లేనటువంటి వ్యక్తి, అంటే అనర్ధనివృత్తి అయినటువంటి వ్యక్తి. ఎలాంటి అనర్థాలు లేనటువంటి వ్యక్తి కృష్ణుని అర్థం చేసుకోగలరు అని అంటున్నారు. అంటే చూడండి, పరమహంస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ముని, అమలాత్మన అంటే అమలమైనటువంటి ఆత్మ, మనసు కల్మషాలన్నిటి నుంచి దూరం అయిపోయినప్పుడు మనం కృష్ణ భగవాను అర్థం చేసుకోగలరు అని అంటుంది. అది మొదటి లైన్లో కుంతీదేవి చెప్తున్నటువంటి మాట. మరి వీళ్ళందరూ అర్థం చేసుకోవడానికి విధానం ఏమిటి అనేటువంటి విషయం మళ్ళీ మనకి ఇదే శ్లోకంలో రెండవ లైన్లో చెప్తున్నారు కుంతీదేవి. భక్తి యోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియ, అంటే భక్తి యోగ విధానార్థం అంటే కేవలం భక్తితోనే వారు అర్థం చేసుకోగలరు అని చెప్తుంది. అంటే అసూయ, అహంకారం, దురాశ, కామం లేకపోతే సరిపోదు. మన అందరిలో అలాంటి ఏమి లేవండి, మాకు కామం లేదు, మాకు దురాశ లేదు, మాకు అహంకారం లేదు, మాకు అసూయ లేదు, కాబట్టి మేము కృష్ణుని తెలుసుకోగలమా అనేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ భక్తి యోగ విధానం ద్వారా మాత్రమే తెలుసుకోవడం సాధ్యమవుతుంది అని చెప్తుంది. అంటే భౌతిక కల్మషాల పట్ల దూరమైనటువంటి వ్యక్తులు భౌతిక విషయాల పట్ల వైరాగ్యం ఉంటే సరిపోదు, కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి కృష్ణుడి పట్ల భక్తి కూడా ఉండాలి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే భక్తి లేకుండగా ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా మనం కృష్ణుడిని అర్థం చేసుకోలేము, కృష్ణుని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది. మరి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులే భక్తి లేకుండగా మరి కృష్ణుడిని తెలుసుకోవడం సాధ్యం కానప్పుడు మరి సామాన్యమైనటువంటి స్త్రీనైనటువంటి నేను మరి నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోగలను అని కుంతీదేవి ఇక్కడ అంటుంది. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, స్త్రీలు అర్థం చేసుకోలేరా కృష్ణుణ్ణి? నిజానికి ఒక స్త్రీ అయినటువంటి కుంతి మహారాణి కృష్ణుని అర్థం చేసుకున్నట్లు మరి కృష్ణుని ఇంకెవరు అర్థం చేసుకోగలరు? చాలామంది పరమహంసలు, మునులు, అమలాత్ములు సైతం కూడా స్త్రీ అయినటువంటి కుంతీదేవి అర్థం చేసుకున్నంత గొప్పగా అర్థం చేసుకొని ఉండలేదు. అయినా సరే ఆమె ఇప్పుడు సామాన్యమైనటువంటి స్త్రీని నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పడంలో దాని అర్థం కృష్ణుణ్ణి కుంతీదేవి అర్థం చేసుకోలేదు అని కాదు, అది ఆమె యొక్క వినయం. ఒక భక్తుడికి, భగవంతుడికి భక్తుడు అయినటువంటి వ్యక్తి నేను గొప్ప భక్తుణ్ణి అని ఎప్పుడు చెప్పుకోడు, వినయాన్ని ప్రదర్శిస్తారు. నేను నిన్ను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను అనేటువంటి మాటలో కుంతీదేవి యొక్క వినయం అనేటువంటిది చూడాలి మనం. కృష్ణుణ్ణి కుంతీదేవి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నది అని మనం అనుకోకూడదు, ఎందుకంటే ఆమె చాలా గొప్ప వ్యక్తి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కుంతీదేవి యొక్క స్థాయి ఏమిటి అనేటువంటి. కుంతీదేవి చాలా తెలివైనది,
జ్ఞానవంతురాలు అనేటువంటి విషయం ఇక్కడ మనకి నిరూపితమవుతుంది. అంటే గొప్ప జ్ఞానవంతులు మాత్రమే కృష్ణుడిని అర్థం చేసుకోగలరు. అంటే అది ఒక పురుషుడే కావచ్చు, ఒక స్త్రీయే కావచ్చు, ఒక చిన్న పిల్లాడే కావచ్చు, ఒక పెద్దవాడే కావచ్చు, దేవతే కావచ్చు, మనిషే కావచ్చు, జంతువే కావచ్చు, ఎవరైనా సరే కృష్ణుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అని అంటే గొప్ప జ్ఞానవంతుడై ఉండాలి. అయితే సామాన్యమైనటువంటి స్త్రీని నేను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అనేటువంటి కుంతీదేవి మాట మనకి ఆ మాటతోనే అర్థమైపోతుంది కుంతీదేవి యొక్క స్థాయి, కృష్ణుని అర్థం చేసుకుందా లేదా అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. అందుకనే తన ప్రార్థనల ద్వారా కృష్ణుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇక్కడ మనకి కుంతీదేవి ఈ మూడు శ్లోకాల్లో కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా మరి ఒక సామాన్యమైనటువంటి స్త్రీనైనటువంటి నేను కృష్ణుని అర్థం చేసుకోలేను అనేటువంటి విషయాన్ని అంటూనే మరి కుంతీదేవి తాను కృష్ణుడు గురించి తనేం అర్థం చేసుకుందో తను తన యొక్క ప్రార్థనలో తర్వాత శ్లోకాల్లో తెలియజేస్తూ ఉంది. మరి ఇప్పుడు అర్థం చేసుకోండి, కుంతీదేవికి అర్థం కాకపోతే కృష్ణుడు గురించి తర్వాత శ్లోకంలో కృష్ణుడు గురించి మాట్లాడే మాటలన్నీ కూడా కృష్ణుడు అర్థం చేసుకుని మాట్లాడేటువంటి మాటలే. కాబట్టి దీన్ని బట్టి కృష్ణుడిని అర్థం చేసుకున్నటువంటి జ్ఞానవంతురాలు కుంతీదేవి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో నెక్స్ట్ శ్లోకం నుంచి కుంతీదేవి ఇంకా కృష్ణుడు గురించి ఏం అర్థం చేసుకుంది, కృష్ణుని అర్థం చేసుకున్నటువంటి కుంతీదేవి ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. రేపు సాధ్యమైనంత వరకు కుంతి ప్రేయర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము, లేదు అంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.